ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఇప్పుడు మనందరి ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం అంటే మీ బిడ్డ ప్రభుత్వం అంటే మీ అన్న ప్రభుత్వం అంటే మీ తమ్ముడి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం మళ్ళీ తోడుగా నిలబడింది మనందరి ప్రభుత్వం రాగానే వైఎస్ఆర్ ఆసరా తీసుకురావడం జరిగింది ఈ వైఎస్ఆర్ ఆసరా వల్ల కానివ్వండి సున్నా వడ్డీ వల్ల కానివ్వండి చేయూత వల్ల కానివ్వండి ప్రతి అడుగులోనూ కూడా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వల్ల అక్షరాల ఈ రోజు పొదుపు సంఘాలల్లో మొండి బకాయిల పరిస్థితి ఎంత అని చెప్పి చూస్తే కేవలం 0.3%, ఎక్కడ 18.36%, ఎక్కడ 0.3% అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తా ఉన్నాయి. అక్షరాల 99.67% రికవరీ రేటుతో దేశానికే ఈరోజు మన అక్కచెల్లెమ్మలు ఆదర్శంగా నిలుస్తా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది అని సగర్వంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనందరి ప్రభుత్వం ఏర్పడక మునుపు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు దాదాపుగా 90 లక్షల మంది అయితే ఈ రోజున పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వం చేస్తా ఉన్న మంచిని గమనించి ఈరోజు 1.16 కోట్ల మంది ఈరోజు పొదుపు సంఘాలలో ఉన్నారు అని అంటే అక్షరాల 25 లక్షల పైసలకు మంది ఈరోజు కొత్తగా పొదుపు సంఘాల్లో చేరి ఈరోజు ఈ ప్రభుత్వం అన్నది ఎంత బాగా పనిచేస్తా ఉంది అని చెప్పి ఈరోజు నిదర్శనంగా నిలబడ్డారు ఈ అక్క చెల్లెమ్మలు. ఈరోజు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల రుణం వరకు మనం ఇచ్చే సున్నా వడ్డీతో పాటు మిగిలిన రుణాలన్నీ కూడా బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకే, అంటే గతంలో 12 నుంచి 14% వసూలు చేస్తూ ఉన్న పరిస్థితులతో ఆ బ్యాంకు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ బ్యాంకు వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం జరిగింది. ఏకంగా ఆ రుణాల మీద వడ్డీని కూడా 8.5 నుంచి 9.5% తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకున్న 25,571 కోట్ల రూపాయలు, వారికున్న రుణాలు మొత్తం 4 విడతల్లో వారి చేతికే ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డ ఇప్పటికే 3 పర్యాయాలు, ఆ అక్కచెల్లెమ్మలకు 4 దఫాల్లో 3 దఫాలు ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు ఆసరాగా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. పెట్టి ఆ అప్పుల ఊబులో నుంచి అక్కచెల్లెమ్మలను బయటికి తీసుకువచ్చి ఈరోజు అక్కచెల్లెమ్మలను సంతోషంగా నిలబెట్టగలుగుతా ఉన్నాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను. ఈరోజు ఇవే కాకుండా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలో, అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో మనం అమలు చేసిన పథకాలను మచ్చుకకు కొన్నింటిని వివరాలను ఒక్కసారి మీ ముందర ఉంచుతాను, క్లుప్తంగా చెప్తాను. ఎంతగా మహిళా పక్షపాత ప్రభుత్వం మంది అని తెలియజేసేందుకు జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల 44,48,000 మంది నా చెల్లెమ్మలకు అక్షరాల ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇచ్చినది
26,067 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేదు అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అక్షరాల 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా ఎస్సి నా ఎస్టి నా బిసి నా మైనారిటీ అక్కచెల్లెమ్మలకు అక్షరాల 26,39,000 మంది నా అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం 14,129 కోట్ల రూపాయలని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి స్కీము ఎక్కడా కూడా లేదు. నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అనే తలంపుతో వైఎస్ఆర్ కాపునేస్తం తీసుకొచ్చాం. అక్షరాల 3,56,000 నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 1,518 కోట్ల రూపాయలు. గతంలో ఏ ఒక్క ప్రభుత్వము కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. నా అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళు బాగుండాలి అని మనసారా కూడా ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. దాని ద్వారా 4,39,000 మంది నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 1,257 కోట్ల రూపాయలు. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను అమలు చేసిన పరిస్థితులు ఎక్కడా లేవు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, నా అక్క చెల్లెమ్మలు అప్పుల ఊబులోకి వెళ్ళిపోకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థిక స్వావలంబన వాళ్ళకు రావాలి అని తపన తాపత్రయంతో వైఎస్ఆర్ ఆసరా తీసుకొచ్చాం. వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్షరాల దాదాపుగా 80,00,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 19,178 కోట్ల రూపాయలు అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం అమలు చేసిన చరిత్ర లేదు. ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనంటే అప్పులు అతి తక్కువ వడ్డీకే వాళ్లకు అందుబాటులోకి రావాలి అని, వారి కోసం పరితపించి వారికి మంచి జరగాలి అని వైఎస్ఆర్ సున్నా వడ్డీని తీసుకొచ్చాం. అక్షరాల ఈ పథకం ద్వారా 5,13,365 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే సున్నా వడ్డీ కింద ఇచ్చిన సహాయం 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.